ఆరోగ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయికి విస్తరింప చేయాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు ఇందుకు అనుగుణంగా పిహెచ్సి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లో ఎన్రోల్ చేసుకోవాలని అధికారులకు సూచించారు పిహెచ్సి భవనాలకు మరమ్మత్తులు కొత్త భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు మంగళవారం ఆయన పిహెచ్సి ల పనితీరుపై అన్ని జిల్లాల డిఎంఎండ్ హెచ్ఓలు ప్రోగ్రాం ఆఫీసర్లు మెడికల్ ఆఫీసర్లు సూపర్వైజర్ల సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సాధారణ ప్రసవాలు పెంచాలనే లక్ష్యంలో భాగంగా వైద్యులకు నర్సులకు ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు పిహెచ్సిలో అవసరమైన అన్ని రకాల మందులతో పాటు పాము కుక్క కాటు మందులు తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సాధారణ ప్రసవాలు పెంచాలనే లక్ష్యంలో భాగంగా వైద్యులకు నర్సులకు ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు పిహెచ్సి అవసరమైన అన్ని రకాల మందులతో పాటు పాము కుక్క కాటు మందులు తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించారు మందులు లేవనే పరిస్థితి ఉండొద్దని మందుల కోసం బయటికి రాస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు సిబ్బంది ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విధుల్లో ఉండాలని స్పష్టం చేశారు ఇరవై నాలుగు గంటల పిహెచ్లు అత్యవసర సేవలను అన్ని వేలల్లోనూ అందించాలని ఆదేశించారు బడ్జెట్లో ఆరోగ్య శాఖకు కేటాయింపులు డెబ్బై ఎనిమిది శాతం పెరిగాయని నూతన ఉత్సాహంతో పనిచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కల ఆరోగ్య తెలంగాణను సాకారం చేయాలని పిలుపునిచ్చారు వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించి చికిత్స అందిస్తే రోగులకు పెద్ద దావాఖానల చుట్టూ తిరగాల్సిన అవస్థలు తప్పుతుందని పేర్కొన్నారు బాగా పనిచేసే వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఉత్తమ వైద్య ఆరోగ్య సేవలు అందించిన వారికి ఈ నెల ఏడున సన్మానిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ డిపిహెచ్ శ్రీనివాసరావు డిఎంఈ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు